రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 62817477282. హాయ్ హలో, నమస్తే, మీ గోపి, వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు. ఆమె పేరు ఏంటో, ఆమె వివరాలు ఏంటో, ఆమె ఎడ్యుకేషన్ కూడా కొంచెం బాగా ఈ మధ్య చదివారంట, గ్రూప్ 1 గ్రూప్ 2 ఐ కూడా రాశారంట. అసలు ఆమె కథనం ఏందో తెలుసుకుందాము. మేడం నమస్తే. మేడం నమస్కారం అండి. మేడం మీ పేరేం పేరు మేడం? నా పేరు భూమి, నేను ఒక ట్రాన్స్ మహిళని. అంటే మేము విన్నాం మేడం, మీరు ట్రాన్స్జెండర్స్ అందరికి ఒక అధ్యక్షురాలుగా ఉంటారంట మీరు అప్పుడప్పుడు. అంటే నేనేమి అధ్యక్షురాలేమి కాదు, అంటే కొన్ని ఒక సోషల్ యాక్టివిస్ట్లలో ఒక ముందు రిజర్వేషన్ లో గానీ కొన్ని చట్టాలలో గానీ కొంచెం ఫైట్ చేసి ముందడుగు వేస్తున్నా కాబట్టి కొంచెం మంచి పేరు అనేది, గుర్తింపు అనేది నాలో తెచ్చుకున్నాను. దానివల్ల ఇప్పుడు ఇప్పుడు కమ్యూనిటీలో ఒక మంచి పేరు అనేది ఉంది. అంటే మీరు గ్రూప్స్ ఎగ్జామ్స్ రాశారంట, ఎంత మేరకు నిజమేనది? నిజమేనండి. ఏంటంటే గత ప్రభుత్వంలో దాదాపు ఒక 10 మెంబర్స్ ట్రాన్స్జెండర్స్ అనేది గ్రూప్ 1 రాశారు. అంటే గత ప్రభుత్వం రాశారు కాబట్టి నేనే సపోజ్ గా నేనే అంటున్నా, నేను గ్రూప్ 1 ఒకసారి రాశాను. టిఎస్పిఎస్ అనేది కొంచెం పేపర్ లీక్ వల్ల రద్దయిపోయింది. ఫిలిమ్స్ కూడా రాశాను, దాంట్లో మంచి మార్క్స్ వచ్చాయి. మళ్ళా రద్దయిపోయిన ఒక 6 మంత్ తర్వాత మళ్ళా ఎగ్జామ్ పెట్టారు, మళ్ళా ప్రిపేర్ అయ్యాను. అయినా మళ్ళా రాశాను, మళ్ళా రాసినా కూడా మళ్ళా రద్దయిపోయింది. మళ్ళా గత ప్రభుత్వంలో పెట్టిన గ్రూప్ 4 ఎగ్జామ్సే ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రిజల్ట్ వచ్చింది. కొన్ని జిల్లాల వారీగా రాశారు, ఆ జిల్లాలలో నేను కూడా ఒక నిజామాబాద్ డిస్టిక్ నుండి బ్యాక్వర్డ్ క్యాస్ట్ బీసీఏ ట్రాన్స్జెండర్ గా నన్ను జనరల్ లిస్ట్ లో నా పేరు పెట్టారు. ఓకే, అంటే ఎన్నిసార్లు అటెంప్ట్ ఇచ్చారు మీరు గ్రూప్ 1 కి? నేను ఇప్పుడు ప్రెసెంట్ గా అయితే గ్రూప్ 4 అండి. గ్రూప్ 4. గత ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టిన గ్రూప్ 1 మొత్తం రద్దయిపోయింది. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వంలో మళ్ళా నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళా గ్రూప్ 1 అనేది జూన్ 9వ తారీఖు ఎగ్జామ్ ఫిలిమ్స్ అనేది ఎగ్జామ్ ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే మన తెలంగాణలో 33 జిల్లాల నుంచి వివిధ జిల్లాల నుంచి కొందరు ట్రాన్స్జెండర్స్ అనేది ఎగ్జామ్స్ రాశారు. అయితే మేము మేల్ తోని పోటీ పడలేము, ఫీమేల్ తోని పోటీ పడలేము. ఎందుకంటే మేము వెనుకబడి ఉన్నాము కాబట్టి మేము వచ్చిన మార్కులతోనే మాకు జిల్లా వైజ్ గా అండ్ జెండర్ వైజ్ గా మరియు కులాల వైజ్ గా మాకు హర్ జెండర్ సమాంతర రిజర్వేషన్ కావాలని మేము సీఎం ని వేడుకోవడం జరిగింది. ఒక 20 డేస్ బ్యాక్, 10 డేస్ బ్యాక్ సీఎం సార్ ఏమన్నాడంటే ప్రభుత్వ రంగాలలో మీకు కూడా పాలసీ అనేది ఫైల్ సిద్ధం చేశామని చెప్పారు. అది ఎంతవరకు కరెక్టో కాదో అది మాకు తెలుసలేదు. ఎందుకంటే మాకు జనరల్ లిస్ట్ లో మన తెలంగాణ నుంచి 5 ట్రాన్స్జెండర్స్ గ్రూప్ 4 రాశారు. ఎవరంటే ఫస్ట్ నా పేరు భూమి, నేను నిజామాబాద్ డిస్టిక్ నుంచి రాశాను. ఇంకొకటి ట్రాన్స్ మెన్ను, అంటే అమ్మాయి నుంచి అబ్బాయి లాగా అయ్యాడు మెన్ను. తనేమో నల్గొండ డిస్టిక్ నుండి అఖిలేష్ అనే ఒక అబ్బాయి రాశారు. నెక్స్ట్ తనుశ్రీ సూర్యాపేట నుంచి రాసింది. నెక్స్ట్ నేహ వరంగల్ నుంచి రాశారు, సంగారెడ్డి నుంచి కూడా రాశారు. ఇంకా ఇద్దరు అనేది మాకు కౌంటింగ్ రాలేరు, మొత్తం 6 రాశారు. 6 కోసం మాకు ఈ ప్రభుత్వం అనేది మాకు రేవంత్ అన్న సీఎం ఫస్ట్ ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ట్రాన్స్జెండర్ కూడా సమాంతర రిజర్వేషన్ మేము కల్పిస్తామని ఆ రోజు ప్రమాణం స్వీకారం చేసిన రోజు మాట్లాడాడు. మళ్ళా అతను సీఎం కాకముందు కూడా మాట్లాడాడు, కానీ ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని ఒకటే వేడుకుంటున్నాము. ఎందుకంటే మేము ఆడోళ్ళతోని పోటీ పడలేము, మేము మొగలతోని పోటీ పడలేము. మా రిజర్వేషన్ మా జెండర్ వైజ్ గా, మా కులం వైజ్ గా, మా జిల్లాల వైజ్ గా మాకిస్తే, మా ప్రాధాన్యత మాకిస్తే ఈ ఫైనల్ లిస్ట్ లో ఈ త్వరలో 20 డేస్ లో రావచ్చు, లేకుంటే 10 డేస్ లో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఈ ఫైనల్ లిస్ట్ లో మాకు ప్రాధాన్యత ఇస్తే మా జాబ్లు మేము చేసుకుంటూ సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకుంటామని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. అంటే ఇది మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్లామండి, గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాము. సీఎంఓ వాళ్ళ ఇంటికి 2 సార్లు వెళ్ళాము. సీఎంఓ వాళ్ళ ఇల్లు ఎక్కడో కాదు, మన జూబ్లీస్ పెద్దమ్మ గుడి బ్యాక్ సైడ్ 2 సార్లు వెళ్ళాము. తన పర్సనల్ పిఏ కలిసాము. ఒక్కసారి రేవంత్ అన్నతో మేము కలుస్తాము, మా బాధ మేము చెప్తాము, అన్న కూడా మమ్మల్ని మాకు అపాయింట్మెంట్ అనేది ఇవ్వలేరు. కానీ మీరు ఏదైతే ఇష్యూ మీద వచ్చారో మేము సీఎం దృష్టికి మేము తీసుకొని వెళ్తాము, మేము సీఎం కలవటానికి మీకు ఒక అపాయింట్మెంట్ ఇస్తేనే మేము కల్పిస్తామని అన్నారు. 2 రోజులు
మన కుక్ మన ఇంటి దగ్గర ఎలా వాచ్మెన్ కాపలుగా ఉంటారో ఆ విధంగా 2 రోజులు అన్నం నీళ్లు లేకుండా ఈ ఎవరైతే గ్రూప్ 4 ఎగ్జామ్ రాసిన వాళ్ళు మా కమ్యూనిటీ పెద్దలు ఉన్నారు, ఎవరు వైజయంతి గారు ఒక్కళ్ళు, లైలా ఒక్కళ్ళు, కృష్ణమ్మ ఒక్కళ్ళు, రంజితమ్మ ఒక్కళ్ళు, తదితరులు నాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళంతా సీఎం దగ్గర ఇంటి దగ్గర ఉంటే సీఎం సార్కి ఒకటే అన్నారంట, ఏమని మీకు ప్రభుత్వ పాలసీలు మేము పెడుతున్నాము, మీరు కలిసిన ఇదే మాట, కలగపోయినా ఇదే మాట, మీరు కలుస్తారా లేకుంటే ఉంటారా అని మాకు చెప్తే సరే సీఎం గారు మా దృష్టికి సీఎం గారు అయితే మా సీఎం గారు మా దృష్టికి అయితే వచ్చింది, మేము ఖచ్చితంగా ప్రభుత్వ పాలసీలు అయితే మేము చేస్తున్నాము, మీకు ఫైనల్ లిస్ట్ లో మీకు ప్రాధాన్యత ఇస్తామని చెప్తారు. ఇంకా అది ఎంత వరకు నిజమో అబద్ధమో ఆ దేవుడికి తెలుసు, మేము తిరగని ప్లస్ లేదు. ఆ సెక్రటరీలో బీసీఏ బ్యాక్వర్డ్ మినిస్టర్ కొండం ప్రభాకర్ సెక్రటరీకి వెళ్ళాము, కొండం ప్రభాకర్ సార్ ని కలిశాము, అక్కడ నుండి సీతక్క దగ్గరికి వెళ్ళాము. సో ప్రతి మా ట్రాన్స్జెండర్ కి డైరెక్టర్ శైలజ ఖాన్ నుంచి కమిషనర్ వరకు ప్రతి ఒక్కరిని కలిశాము. మాకు ఒకటేనండి, ఎందుకంటే సమాజంలో ఇప్పుడిప్పుడు గుర్తింపు అనేది తెచ్చుకుంటున్నాము, ఎందుకంటే అందరూ బెగ్గింగ్ చేయాలని రూల్ లేదు, ఎందుకంటే చదువుకున్న వాళ్ళు కొంతవరకు ఉద్యోగాలు చేసుకుంటూ సమాజంలో ప్రజలలో కలిసిపోతే అదొక సంతోషం. కానీ బెగ్గింగ్ అనేది పురాతన కాలం నుంచి, అంటే రాజులు రామాయణం రాముడు సీత కాలం కా నుంచి ఈ బెగ్గింగ్ అనేది ఇది ఒక ఆచారం, అది ఈ బెగ్గింగ్ చేయాలని లేదు. మాకు కూడా సమాజంలో ఒక రిజర్వేషన్ ఇస్తూ గుర్తింపు ఇస్తూ మాకు ఏదో ఈ ప్రభుత్వ పాలసీలలో జాబులు కల్పిస్తే అంతకన్నా ప్రాధాన్యత ఏం లేదండి. అంటే ఇప్పుడు మీరు సెక్రటరీకి వెళ్ళారు కదా, వెళ్ళాము, మీకు ఏం న్యాయం జరగలేదు? మరి న్యాయమైనదంటే మేము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి మన సెక్రటరీలో చాలా మంది మినిస్టర్లు ఉంటారు, పంచాయతీ సెక్రటరీ ఉంటారు, బీసీవే ఉంటారు, కమిషనర్లు ఉంటారు. సో ఎంత మందికైనా సరే మాకు అర్జెంట్ రిజర్వేషన్ కావాలి, మాకు నెక్స్ట్ గ్రూప్ 4 ఫైనల్ లిస్ట్ వస్తుంది, దాంట్లో మాకు ప్రాధాన్యత కావాలని ప్రతి ఒక్కరికి పోయి పత్రాలు మేము రాసిన గ్రూప్ 4 కానీ ఆల్ టికెట్లు కానీ. సో కర్ణాటక నుంచి 1.2% లో ఒక ఆమె రాసింది, ఆమె గాని మన తెలంగాణ నుంచి 2 గవర్నమెంట్ జాబ్లు వచ్చినాయి వాళ్ళే గాని, ఇవన్నీ ఆర్డర్స్ పెట్టుకుని ఇదిగో మాకు కూడా న్యాయం కావాలని ప్రతి ఒక్కరికి పోయి విన్నపం చేశాము. అమ్మా అవుతుంది, అమ్మా అవుతుంది అంటున్నారు తప్ప ఎప్పుడు అవుతుంది, అసలు ఏంది రిజర్వేషన్ ఇస్తారా ఇవ్వరా, లేకుంటే మాకు జెండర్ వైజ్ గా ఇస్తారా, కులాల వైజ్ గా ఇస్తారా, మాకు ఇంతవరకు ఏం తెలుస్తలేదు. నేను ఒకటే కోరుకుంటున్నా ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ అన్న ఎంతో మందికి న్యాయం చేశాడు, అన్నం పెట్టాడు, కానీ మేము వెనకబడి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులను పోగొట్టుకొని కష్టపడి రోడ్ల మీద రూపాయి అడుక్కొని పై చదువులు చదువుకున్నాము, కానీ ఇలాంటి చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. అంటే లిస్ట్ ఎప్పుడు వచ్చిందండి మేడం? అది లిస్ట్ అనేది ఈ ఎలక్షన్ కోడ్ మూమెంట్ లో ఇస్తా అన్నారు. లిస్ట్ అంటే దాదాపు నాకు తెలిసిన వరకు 15 రోజులలో ఫైనల్ లిస్ట్ అనేది వస్తుందని అనుకుంటున్నా. అంటే మీరు ఫీల్ అవ్వాలి చెప్తున్నా, మీరు ఈ గవర్నమెంట్ ఎగ్జామే కాకుండా ప్రైవేట్ ఎగ్జామ్స్ ఏమైనా రాసి దానికి ఏమైనా జాబ్ చేసుకోవచ్చు కదా. ప్రైవేట్ అంటే సరే మీరు అన్నట్టు రైట్ అండి, ఇప్పుడు నన్ను మీ స్టూడియోలో నన్ను పెట్టుకుంటారా ఒక ట్రాన్స్జెండర్ అనే ఉద్దేశంలోనే కదా ఈమ, అంటే అదే ఫీమేల్ మేల్ అయితే సరే అమ్మా ఏదో ఒకటి చిన్నది నీకు ఏదో ఒక జాబ్ ఇస్తా అంటారు, ఒక ట్రాన్స్జెండర్ ని ఎక్కడ రాణించుకుంటలేరు, ఏ ప్రైవేట్ రంగంలో కూడా రాణించ ఎక్కడో కొన్ని చోట్ల మీలాంటి వాళ్ళు మంచి వాళ్ళు. ఇప్పుడు నేను ఒక స్టూడియోకి నా బాధ ఏంది, నా మంచితనం ఏంది, మా రిజర్వేషన్ ఏంది, మీరు 20 రోజుల నుంచి మీరు ప్రతి దగ్గరికి తిరుగుతున్నారని ఏదో స్టూడియో ద్వారా రేవంత్ అన్న దగ్గరికి ఖచ్చితంగా ఈ న్యూస్ అనేది వైరల్ చేసి అని తన దగ్గరికి పంపించి మీకు న్యాయం చేస్తానని మీరు ఏ విధంగా పిలిచారో అదే విధంగా మీలాంటి వాళ్ళు కొందరు మాత్రం జాబ్ ప్రైవేట్ రంగాలలో జాబ్ కల్పిస్తున్నారు అంతే. 100 లో 10% మాత్రమే ట్రాన్స్జెండర్లు ఉద్యోగాలు చేస్తున్నారు, 90% ఎవరు చేస్తలేరు. అంటే ఒకవేళ మీరు చేసే సాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నానండి, ఒక వ్యక్తి సాధారణంగా బతకాలంటే మినిమం 20,000 అవుతుంది ఒక వ్యక్తి, సింగిల్ వ్యక్తి మన హైదరాబాద్ లో బతకాలంటే 20,000 అవుతుంది. ఎందుకు 20,000 అవుతుంది అని చెప్పాను, ఒక రూమ్ రెంట్ వచ్చి మినిమం సింగిల్ బెడ్రూమ్ వచ్చి 6,000. ఈ రోజుల్లో తినే వస్తువులు కానీ టమాటాలు కానీ నూనెలు కానీ
సో మనం వాడుకునే కాడ నుంచి నిత్య అవసరాల వస్తువుల కాడ నుంచి మినిమం ఒక మనిషి బతకటానికి 20,000 అవుతుంది. అదే విధంగా ఒక ట్రాన్స్జెండర్ బతకాలంటే ఎంత అవుతుంది మీరే గెట్ చేయాలి. ఒక ఆడపిల్లలాగా మేమున్నప్పుడు ఒక గాజు కావాలి, పువ్వు కావాలి, బొట్టు కావాలి, సో ఎన్నో ఉంటాయి. కాబట్టి ఒక మనిషి సాధారణ మనిషి బతకటానికి 20,000 అయినప్పుడు ట్రాన్స్జెండర్ కూడా బతకటానికి ఎంత అవుతుంది అది మీరే చెప్పాలి. మానవుడితో మేము ఎందుకండి ఇంకా అంటే ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ మీకు సరైన న్యాయం చేయలేదు అనుకో, మీ పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ న్యాయం చేస్తుందని మేము అనుకుంటున్నాము. చేయకపోతే మీ పరిస్థితి ఏంటి? చేయదని పరిస్థితి అనేది ఇంతవరకు తాట రాలేదు. మీరు చెప్తే మాకు తాట వస్తుంది. ఎందుకంటే రేవంత్ అన్న ఎంతో మందికి అన్నం పెట్టాడు, ఆదరించాడు. నేను బడు వర్గాలకి వెనుకబడిన వ్యక్తులకి నేనున్నానని చెప్పాడు. మేమందరికన్నా వెనుకబడి ఉన్నామే, మాకు న్యాయం చేయడా చేస్తాడు. ఖచ్చితంగా గ్రూప్ 4 ఫైనలిస్ట్ లో ఎవరైతే మన తెలంగాణ నుంచి 5 ఎగ్జామ్స్ రాశారో వాళ్ళని ఖచ్చితంగా ఫైనలిస్ట్ లో ఇచ్చి మన ఇంతకు ముందు ప్రభుత్వం ట్రాన్స్జెండర్ గురించి ఎవరు పట్టించుకోలేరు. కాబట్టి ఈ సీఎం మన రేవంత్ అన్న ఖచ్చితంగా మా లాంటి అక్క చెల్లెలకి ఖచ్చితంగా న్యాయం చేస్తాడని, ఫైనలిస్ట్ లో మమ్మల్ని కూడా తీసుకొని మా వివిధ జిల్లాల నుంచి జాబ్లు ఇస్తారని మేము అనుకుంటున్నాము. సో ఖచ్చితంగా గ్రూప్ 4 ఫైనలిస్ట్ లో మీ పేరు ఉండాలని మేము కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.